హాయ్, హలో అండి. ఈరోజు ఫ్రైడే వ్లాగ్ చేస్తున్నాను. నిన్న చేయలేదు, థర్స్డే. మొన్న వెనస్డే ఉంటే వ్లాగ్ పెట్టేశాను, నిన్న థర్స్డే అయితే ఏం చేయలేదు. ఈరోజు ఫ్రైడే మార్నింగ్ దీపం పెట్టేశాను, తొందరగా అయిపోయింది ఈరోజు పని. పని అంటే తొందరగా ఏమి అయిపోలేదు. మా ఆయన 7కే వెళ్ళిపోయాడు, టిఫిన్ ఏం చేయలేదు నేను. అందుకే ఇంకా నేను కూడా తొందరగా లేచాను, 6 గంటలకే లేచాను కాబట్టి కసు పూజ చేసుకొని ముగ్గు పెట్టి తొందరగా స్నానం చేసి దీపం అయితే పెట్టేసుకున్నా. ఇక్కడ టైము 8 అయింది. ఎంత 8:15 అయింది టైము. కేతన్ చూడండి, ఇప్పుడు పాలు తాగుతున్నాడు. ఏమి అంటే టిఫిన్ చేయలేదు ఈరోజు. ఇంకా టిఫిన్ చేస్తూ ఉంటే లేట్ అయిపోతుంది దీపం పెట్టడం. మళ్ళీ టిఫిన్ చేసి తినిపి కేతన్ తినేకేమో ఒక అరగంట పడుతుంది టైము. కొంచెం తినడు కదా, ఈ మధ్య లేట్గా తింటున్నాడు. తిండి సరిగ్గా తినట్లేదు, తినేది కూడా లేట్గా తింటున్నాడు అని చెప్పి నేను ఎంతసేపు పెట్టేసుకుంటాంలే దీపం. దీపం పెట్టాక స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఆకలేస్తున్నట్టుంది, అందుకు గోల చేస్తున్నాడు. అమ్మ బిస్కెట్ ఇవ్వు, అక్కడ ఉంది, ఆ డబ్బాలో ఈ డబ్బాలో నన్ను అన్ని డబ్బాలు ఎతికిపించాడు. నేను చెప్తున్నాను లేదంటే వినలేదు. అన్ని డబ్బాలు చూపించాక సైలెంట్ అయిపోయి ఇప్పుడు పాలు తాగుతాను అంటున్నాడు. మనం టైంకి చేస్తాం కదా, అప్పుడు తినమంటే తినరు. ఎప్పుడైతే చెయ్యమో అప్పుడే ఇలా ఆకలిస్తుంది అనమాట. ఇన్స్టెంట్ ఓట్స్ ఇడ్లీ చేద్దామని అనుకున్నాను. చూద్దాం, చేస్తాను. మంచిగా వస్తే మీకు షేర్ చేస్తాను, లేకపోతే లేదు. ఓకేనా? ఓట్స్ ఒక కప్పు తీసుకొని లైట్గా రోస్ట్ చేసుకుంటున్నాను. ఎక్కువ వేయట్లేదు, నేను చిన్న కప్పు వేసుకున్నాను. ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతోనే రవ్వ పెరుగు కూడా తీసుకోవాలి. ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకొని ప్లేట్లో చల్లారి పెట్టేసుకోండి. తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఇది కూడా ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నాము. పక్కనైతే మనం వేయించి పెట్టుకున్నాం కదా ఓట్స్, అవి చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి. ఆ పౌడర్ ఇందులో గిన్నెలోకి వేసుకొని అలాగే వేయించి పెట్టుకున్నాం కదా బొంబాయి రవ, అది కూడా వేసుకోండి. ఏ కప్పుతో అయితే మనం మెజర్ తీసుకున్నామో ఇవి రెండు, అదే కప్పుతోనే ఒక కప్పు పెరుగు కూడా వేసుకోండి. అలాగే క్యారెట్, కొత్తిమీర, బీన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. నేను కేతను తినడు, అదే నోట్లో పెట్టుకుంటే మళ్ళీ పంటి కింద పడితే కారం కదా అని చెప్పి నేను వేయలేదు. మీ ఇష్టం, మీరు కావాలంటే వేసుకోవచ్చు. అలాగే వంట సోడా కూడా వేసుకోండి, అది కొంచెం మనం రెగ్యులర్గా వేస్తాం కదా ఇడ్లీలోకి, అది కాకుండా ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా వేస్తున్నాం కాబట్టి. అలాగే మీ టేస్ట్కు సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు నేను చేసిన పిండి బ్యాటర్ ఏదైతే ఉందో అదైతే ఒక 8 నుంచి 10 ఇడ్లీల వరకు వచ్చింది నాకైతే మొత్తం. ఇప్పుడు వాటర్ కూడా వేసుకొని అంతా కలుపుకోండి. వాటర్ కొంచెం చూసుకొని వేసుకోండి. వాటర్ ఎక్కువైనా కూడా మనం ఒక 1 గంట 45 మినిట్స్ అలా నానబెట్టేసుకుంటే రవ్వ మొత్తం వాటర్ పీల్ చేసుకుంటుంది కాబట్టి సరిపోతుంది. కేతన్ చూడండి, ఏదో వీడియో తీసుకుంటాడు అంటే ఫోన్ ఇచ్చాడబ్బో బాగానే ఇచ్చాడు, ఏదో ఆడుకుంటున్నాడులే అని నేను అనుకుంటే మొత్తానికి ఏం చేసినాడో చూడండి. అస్సలు సిరప్ మొత్తం అంతా బెడ్షీట్ పైన పోసేసి తీ బాటిల్ ఇవ్వు చూడు, ఈ బాటిల్ తీసుకెళ్ళి సిరప్ బాటిల్ బాత్రూంలోకి వెళ్ళి వాటర్ పట్టుకొని వచ్చి ఆడుకుంటున్నాడు. అదంతా ఎవరు నాన్న చేసేది క్లీన్? ఏంది కేతన్ మళ్ళా నవ్వుతున్నావు ఏందిరా, ఏంది నవ్వుతావు? ఇవి కర్పూరము దీపం పెట్టుకుంటుంటే వచ్చి ఏదో ఒకటి అగ్గిపెట్టలా కర్పూరమా ధూపమా ఏందో ఒకటి తీసుకొచ్చి మొత్తం అంతా నన్ను డిస్టర్బ్ చేస్తానే ఉంటాడు పూజ చేసుకుంటాంటే. నేను మనశ్శాంతిగా కూడా నన్ను దీపం కూడా పెట్టుకున్నాడు, దండం కూడా పెట్టుకున్నాడు, ఏదో హడావిడిగా పెట్టేసుకుంటా నేనైతే. ఒక్క 5 నిమిషాలు అయింది అంతే ఆ ఓట్స్ ఇడ్లీ ఈ వీడియో తీస్తున్నాను, 5 నిమిషాలు అయింది. ఏం చేస్తావు? నువ్వు ఫోటో తీస్తావా? ఫోటో కాదు. ఇప్పుడు ఎవరు క్లీన్ చేస్తారు అదంతా? నువ్వు చేస్తావా? చేయి పోయి. ఎందుకు చేస్తావు నువ్వు? నీకేం పట్టింది క్లీన్ చేసేది? మళ్ళా చెప్పు. ఏ దాంట్లో పోస్తావు? ఎందుకు దాంట్లో దెబ్బలు తినేకా? అది గ్యాస్ట్రిక్ సిరప్, ఎప్పుడైనా అవసరం అయితే అంటది వేసుకున్నాంలే ఉంటది కదా. మళ్ళీ పైన ఇక్కడ ఏం పెట్టుకోవడానికి సెల్ఫ్లు ఉండవు, ఏం ఉండవు, అందుకు పైన పెట్టలేదు. ఎమర్జెన్సీ ఉన్నవి నేను కొన్ని షోకేస్లో పెట్టుకున్నాను. చైర్ వేసుకోనేమో మొత్తం ఎక్కేసి రోజు అందుకుంటా అంటాడు. నేను వాడు తీసుకున్న మళ్ళా కర్పూరంలో చూడు నీళ్ళు అన్ని ఎట్లా పోసాను. నీళ్ళు కర్పూరంలో పోసేసినవా? ఎమర్జెన్సీ ఉన్నవే పెట్టుకుంటాను. వాళ్ళ నాన్నేమో ఇక్కడే
బైక్ కీస్ వాలెట్ అవి పెట్టుకుంటా అంటాడు మార్నింగ్ వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళింటాడు ఇంకా అది క్లోజ్ చేయలేదు ఇంకా అందుకే చూడండి ఎట్లా చేసినాడు ఇట్లా ఉంటుంది మాకేదంతో నేను 40 మినిట్స్ వరకు నానబెట్టాను కొంచెం వాటర్ ఎక్కువ వేసినట్టు ఉన్నాను అందుకే కొంచెం లూజ్ గా ఉంది బ్యాటర్ ఒకవేళ తక్కువ వేసినా సరిపోయేది లేదంటే ఇంకొంచెం ఒక 10 టు 15 మినిట్స్ అలాగే పెట్టేసినా సరిపోయేది కానీ కేతను కాకలేస్తుందని చెప్పి నేను తొందరగా ఎలాగోలా ఉంటుందని చెప్పి పెట్టాను కాకపోతే కొంచెం ఏమైందంటే టైం పట్టిందన్నమాట మనం రెగ్యులర్ గా చేసే ఇడ్లీకి ఎంత టైం పడుతుందో దానికంటే ఇది దీనికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఎందుకంటే కొంచెం ఎక్కువ లూజ్ గా ఉంది కదా కుక్ అవడానికి టైం పట్టింది కాకపోతే ఇడ్లీలు అయితే బాగుచ్చేయి ఎవరైనా సరే ట్రై చేసుకోవచ్చు ఇన్స్టెంట్ గా కొంచెం టైం ఉంటేనే బాగుంటది అనిపిస్తుంది ఎందుకంటే రవ్వ ఇస్తాం కదా నానితేనే ఇడ్లీలు మంచిగా స్మూత్ గా వస్తాయి అని చెప్పి పాలు తోడబెట్టి హాట్ బాక్స్ లో పెట్టి పెట్టాను తొందరగా పేరుతదని మీరు కూడా ట్రై చేయండి తొందరగా పేరుతది నేను రోజు అలాగే ఇస్తాను మొత్తానికైతే ఇడ్లీలు బాగుచ్చాయి కొబ్బరి చట్నీ ఇడ్లీ టిఫిన్ తినేది అయిపోయిన తర్వాత నేను కొంచెం టైం ఉందని చెప్పి బట్టలు మడతపెడుతున్నాను అవి మొన్న వీడియోలో చూపించిన బట్టలు కాదు నిన్న వేసినాను మిషన్లో అవి మళ్ళీ మధ్యలో కేతన్ వచ్చి డిస్టర్బ్ చేస్తా అన్నాడు అండి అమ్మ చాక్లెట్ ఓపెన్ చెప్పి అమ్మ రైమ్స్ పెట్టి అని ఆ సెల్లును చూడండి ఎలా చేస్తున్నాడో నేను వీడియో తీస్తాను నేను ఫోటో తీస్తాను అని ఇక్కడ కేతన్ పాపం కొంచెం లోన్లీగా అంటే ఫీల్ అయిపోతున్నాడు వాళ్ళ నాన్న ఈ మధ్య టైం స్పెండ్ చేయట్లేదు మార్నింగ్ తొందరగా వెళ్ళిపోతున్నాడు కేతన్ లేవకముందు వెళ్ళడం ఈ నైట్ వచ్చేసరికి లేట్ అయిపోతుంది మామూలుగా ఆఫ్టర్నూన్ లంచ్కి వస్తాడు ఈ మధ్యన వర్క్ ఎక్కువ ఉందని చెప్పి ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా రావట్లేదు గత 2 డేస్ నుంచి కేతను నైట్ పడుకునే టైం అయ్యేసరికి వస్తున్నాడు వాళ్ళ నాన్న అందుకే ఫీల్ అయిపోతున్నాడు వెళ్తుంటే అందుకు వాళ్ళ నాన్న కూర్చోబెట్టుకొని కాసేపు 2 మాటలు చెప్పి నీకు తొందరగా వస్తానులే ఈరోజు చాక్లెట్ కావాలని చెప్పు బిస్కెట్ కావాలని చెప్పు నీకోసం అన్నీ తెస్తానులే అని చెప్పి కథలు చెప్పి వాడిని అలా ఇలా చేసి ట్రై చేస్తున్నాడు ఏడవకుండా ఉండేకి ఏడవట్లేదు నేను వస్తాను లేదంటే నన్ను ఆచికి తీసుకెళ్ళు అలా చెప్తూ ఉన్నాడు ఇలీ మామూలుగా బాయ్ చెప్తాడు హ్యాపీగానే ఒక్కోసారి మంచి మూడ్ ఉంటే ఇంకా కిసుకులు కూడా పెట్టి పంపిస్తాడు వాళ్ళ నాన్న ఎనర్జెటిక్గా డ్యూటీకి ఒక్కొక్క రోజు ఇలా నేను వస్తా అంటాడు వాళ్ళ నాన్న బాగా వెళ్ళేటప్పుడు టైంకి కరెక్ట్గా రైమ్స్ పెట్టి రూమ్లో కూర్చోబెట్టేసి ఎస్కేప్ అయిపోతా ఉంటాడు రోజు డ్యూటీకి ఈరోజు మాత్రం ఇంకా ఆపేసుకున్నాడు వీడు ఎలాగైనా సరే వెళ్ళొద్దు అది ఇది అని చెప్పి మొత్తానికి వాళ్ళ నాన్న వాడిని మాయ చేసి మంచి మాటలు చెప్పి డ్యూటీకి వెళ్ళిపోయినాడు సో ఇదండి ఇవాళ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ టేక్ కేర్